మన మాజీ ప్రధాని అరవై లక్షల కారు కథ ఎనభై ఏడు సంవత్సరాలు అంత ముసలితనంలోనూ మాజీ ప్రధాని దేవగౌడ మళ్ళీ రాజ్యసభకు వచ్చేశారు ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఇంకా ఈ పదవులు హోదాలు అధికారాలు ప్రయాసాలు అవసరమా రిటైర్ అయితే తప్పేముంది ఈ మాట అంటేనే తనకు తెగ చిరాకు పదవులతో దక్కే ప్రివిలేజెస్ లేకుండా తను ఉండలేడు సరే అనేవాళ్ళు ఏమైనా అనుకొని తన మానాన తాను వ్యవహరిస్తూ ఉంటాడు అది కాదు ఇక్కడ మనం చెప్పుకునేది రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా సరే చిన్న చిన్న విషయాల్లోనూ తన పంతాన్ని ఎలా నెరవేర్చుకుంటాడు అనేది సాధారణంగా ప్రతి రాజ్యసభ సభ్యుడికి ఓ డ్రైవర్తో పాటు నలుగురు స్టాఫ్ను ఇస్తుంది ప్రభుత్వం ఇరవై నుండి ఇరవై రెండు లక్షల రూపాయల ఖరీదు మించని కారును సమకూరుస్తుంది ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా ఫార్చునర్ వాడతారు రాజ్యసభ ఇతర సభ్యులకు అవే సమకూర్చారు కానీ దేవగౌడ మాత్రం తనకు అరవై లక్షల విలువైన ఓ కారు కావాలన్నాడు చీఫ్ సెక్రటరీ అది ఎలా కుదురుతుంది సార్ అన్నాడు కుదరాల్సిందే అన్నాడు గౌడ నా రేంజ్కు తగినట్లు ఉండాలి కంఫర్ట్ ఉండాలి అంటాడు విషయం ముఖ్యమంత్రి దగ్గరికి పోయింది రూల్స్ ఒప్పుకోవచ్చు సార్ ఈయన్ని చూసి అందరూ ఇక ఈ కార్లే అడుగుతారు రిలాక్సేషన్ ఒకసారి ఇచ్చామంటే ఇంకెవరైనా కోటి రూపాయల కారు కావాలని అడగొచ్చు అని చీఫ్ సెక్రటరీ సందేహం పోతే పోయింది లేవయ్యా నాకు ఫోన్ చేశాడు ఆయన ఓ స్పెషల్ కేసులా ఇచ్చేద్దాం ముసలాయన ఆరోగ్యం బాగుండదు మాజీ ప్రధాని అంటూ యడ్యూరప్ప గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇంకేముంది కర్ణాటకలోని అత్యంత ఖరీదైన ప్రభుత్వ వాహనం బ్రాండ్ న్యూ వాల్వో ఎక్సీ సిక్స్టీ డి ఫైవ్ డీజిల్ వేరియంట్ ఎస్యు వచ్చేసింది టూ థర్టీ టూ బిహెచ్పి నైన్టీన్ సిక్స్టీ నైన్ సిసి ఇంజన్ మిడ్ హైబ్రిడ్ టెక్నాలజీ వేరే వాళ్ళైతే ఈ అరవై లక్షలకు మరో పది పన్నెండు లక్షల ట్యాక్స్ పడేది కానీ ప్రభుత్వ వాహనం కాబట్టి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు ఇక్కడ మరో కోరికను ముందు పెట్టాడు దేవగౌడ అది ప్రభుత్వ వాహనమైనా సరే నేను వాడుతున్నాను కాబట్టి నాకు ఇష్టమైన నెంబర్తోనే రిజిస్ట్రేషన్ చేయాలంటాడు తనకేమో నైన్ సెంటిమెంట్ కానీ నాలుగు అంకెలు ఉండాలి దాంతో త్రీ సిక్స్ త్రీ సిక్స్ నెంబర్తోనే ఆ కారు రిజిస్టర్ చేశారు కేఏ ఫిఫ్టీ త్రీ జీ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మరి నంబర్ ప్లేట్లో ఈ ఫిఫ్టీ త్రీ కూడా ఉంటుంది కదా వెరసి నైన్ అంకె రాదు కదా అన్నాడు దీన్ని మాత్రం మేమేమీ చేయలేం బాబోయ్ అని అధికారులు చేతులెత్తేశారు ఎలా ఉంటాయండి